హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి అని కోరుకుంటున్నాను. తొలి ఏకాదశి కదా, లాక్డౌన్ లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళుండే వాళ్ళం, దేవుడి దర్శనం చేసుకునే వాళ్ళం అనుకుంటున్నారా? అయితే ఈ స్పెషల్ వీడియో మీకోసమే. మీ ఊర్లో రాముడి గుడి ఉందా? ఉండుంటుంది. కృష్ణుడి గుడి ఉందా? ఉండుండొచ్చు. కానీ ఈ 10 అవతారాలు మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కలాగా అవతరించాడని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి మహావిష్ణువు గుడి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? నేను మీకు ఈరోజు చూపించబోయే గుడి తెలంగాణలోనే ఏకైక మహావిష్ణువు దేవాలయం. అదేంటి, తెలంగాణలో ఒక మహావిష్ణువు దేవాలయం ఉందా అనుకుంటున్నారా? మహావిష్ణువు దేవాలయం ఉంది అంటున్నావు, ఎక్కడా వినలేదే, తెలియలేదే అనుకుంటున్నారా? ఫస్ట్ టైం యూట్యూబ్లో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. చాలామందికి ఈ గుడి గురించి తెలియదు. అదేదో నిన్ననో మొన్ననో కట్టిన గుడి కాదు, సుమారుగా 13వ శతాబ్దం 14వ శతాబ్దం నాటి గుడి అది. అవునా, అంత పురాతనమైన గుడి తెలంగాణలో ఉందా ఎక్కడా అనుకుంటున్నారా? దేవలమ్మ నాగారం గ్రామం, చౌటుప్పల్ మండలం. హైదరాబాద్కి పెద్ద దూరమేం కాదండి, కానీ ఇక్కడికి మనం ఓన్ వెహికల్స్లోనే వెళ్ళవలసి ఉంటుంది. దీని డీటెయిల్స్ ఇంకా గూగుల్ మ్యాప్ లింక్ నేను కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ తప్పకుండా ఇస్తాను. ఇంకా అక్కడ ఉండడానికి కూడా అకామిడేషన్స్ అవేమీ లేవు, ఇప్పుడు కమిటీ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తొలి ఏకాదశికి ఈ వీడియో ఎందుకు స్పెషల్ అంటే, ఇక్కడ స్వామివారి విగ్రహం దొరికింది ఏకాదశి రోజే, స్వామివారి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఏకాదశి రోజే. నేను ఈ వీడియో తీసింది కూడా వైకుంఠ ఏకాదశి టైంలో, అంటే జనవరిలో. ఏకాదశి చాలా విశిష్టమైనది. ఇక్కడ ఇప్పటికీ ప్రతి ఏకాదశి రోజు సుదర్శన హోమం, అన్నదానం నిర్వహిస్తారు. నేను ఈ వీడియోని వైకుంఠ ఏకాదశి టైంలో షూట్ చేశానండి, అంటే జనవరిలో షూట్ చేశాను. కానీ నేను ఎన్నిసార్లు ఈ వీడియోని పోస్ట్ చేద్దాం అనుకున్నా కూడా నాకు ఎందుకో కుదరలేదు. నేను అనుకుంటున్నాను స్వామివారే దాన్ని ఇలా డిలే చేశారేమో అనుకుంటున్నాను. ఈ ఊరి వాళ్ళు ఒకవేళ ఆ వీడియో చూస్తూ ఉంటే సారీ అండి, నేను చాలాసార్లు ట్రై చేశాను ఈ వీడియోని పోస్ట్ చేయడానికి, ఎందుకో నాకు కుదరలేదు. ఎన్నిసార్లు నేను ట్రై చేసినా అది వర్కౌట్ అవ్వలేదు. ముందైతే వెళ్ళి ఈ గుడిని చూసేసి స్వామివారి దర్శనం చేసుకుందాం, రండి. ఇది ఇక్కడి ధ్వజస్తంభం. ధ్వజస్తంభం మీద మనకు దశావతార రూపాలు దర్శనమిస్తాయి. ఇక్కడ రాజగోపురం కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల నేను మీకు దాన్ని చూపించలేకపోతున్నాను. అదేంటి ఇంట్రడక్షన్లో పురాతనమైన గుడి అయింది అనింది, రాజగోపురం కన్స్ట్రక్షన్లో ఉంది అంటుంది అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? ముందు మాట్లాడుకుందాం, రండి. సుమారుగా 4 సంవత్సరాల క్రితం ఈ గుడి ఇలా ఉండింది. 12-13 అడుగుల లోతు లోపల ఉండింది ఈ గుడి. 4 అడుగుల లోతులో స్వామివారి విగ్రహం అక్కడ బయటపడింది. దాని గురించి మనం అక్కడ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. పడుకొని ఉంటాడు కదా అని డౌట్ వస్తుంది. ఏంటంటే స్వామివారి చుట్టూ దశావతారాలు, మత్స్యావతారం, కూర్మావతారం, వారావతారం, పరశురాముడు, శ్రీరాముడు, వామనుడు, నరసింహుడు, శ్రీకృష్ణుడు. ఇక్కడ పూజారి గారు దీనిపైన ఉన్న దశావతార రూపాలని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. నేను జూమ్ చేశాను కానీ అది కెమెరాకు క్యాప్చర్ అవ్వలేదండి. ఇక్కడ చుట్టూ 10 అవతారాలు మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. కలిక అవతారం, ఈ 10 అవతారాలు ఉన్నాయి కాబట్టి స్వామివారు నిల్చొని ఉంటారు, అమ్మవారు వెనక తలభాగంలో ఉంటుంది. దీని జగన్మోహిని ఆకారం అంటాము. అలా హాస్పిటల్ విగ్రహం 800 సంవత్సరాల తర్వాత మనకు దొరికింది. మనకు ఇంత పెద్ద నామిపీఠ విగ్రహం దొరకడం అదృష్టం కాదు. మీరు ఎక్కడ చూద్దామంటే చిన్న పిండం అనేది ఉండదు, చిన్న గాయమే స్వామివారి విగ్రహానికి ఉండదు. ఈ నామిపీఠ విగ్రహం అది మనంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. అప్పుడు ఇదంతా గుడిని పరిశీలించి మళ్ళీ ఒకసారి పరిశీలిస్తే ఈ చెంగు చక్రాలు, ధనుష్మంతులు, జయవిజయలు, అలాగే మనం ఇక్కడ ఈ జయవిజయలు, ధనుష్మంతులు విగ్రహాన్ని కూడా ఉంటారు. పూజారి గారు చెప్పింది విన్నారు కదండి, ఇది ఈ స్వామి ప్రత్యేకత. 4 అడుగుల విగ్రహం, చుట్టూ దశావతారాలు, జయవిజయలు అన్నీ కలిపి ఉన్న మహావిష్ణు విగ్రహం ఇది. ఇక్కడ దీనితో పాటు ఆంజనేయ స్వామి వారు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇది కూడా చాలా పురాతనమైనటువంటి విగ్రహం. ఇంకా మనకి ఇక్కడ గ్రామదేవత కూడా దర్శనమిస్తుంది. ఇంకా ఈ ఆలయ విశేషాలు కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం, రండి. జయ శ్రీమన్నారాయణ. మాది చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల మండలం దేవలమ్మ నాగారం గ్రామం మాది. మా గ్రామంలో 4 సంవత్సరాల క్రితం ఉపాధి హామీ తవ్వకాల్లో ఆదిమహావిష్ణు విగ్రహం బయటపడింది. అక్కడే ఉన్న పురాతన దేవాలయంలో ఆ విగ్రహాన్ని గ్రామస్తుల సహకారంతో ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది. ఇది 13వ శతాబ్దం చెందిన కాకతీయ రాజు చెందినటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహాన్ని ఆ రోజులలో భూమిలో ఎక్కడ ఎట్లా పడిపోయిందని మా అదృష్ట ఫలితంగా
संवस दाने प्रतिष्ठापन चुस्कोनी नागुव संवर आलय अभिवृद्धि कोसम अहर्निशल पनचे मैं ग्रामस्थ सहकार दात सहकार देवालय इप्ड वरक नाग संवस इंत अभिवृद्धि चंद जी अदे विधा राबो रोज आलय मुख्य आदि महाविष्णु देवालय विष्णुमूर्ति पेर मीद इट आलय लेलंगा उकैक देवालय काबी भक्त इधन अवसर उ अदे विधा भक्त दी विरीगा विरा इकड़ ऊर की रे कि दूर में अड़ी काबटे इकड़ वक्त रात्रिपूट बस चेया की सौकर्य दाने कोसम एर्पड़ी इक सत्र निर्मित अभिप्राय तो मैं कमटी उ दाक सहक दातल उंटे वाल डोनर्स पेर मीद रूमस निर्मित मेम सन्ना दाने वाल मुझक रावा भक्त को अदे विध जय श्रीमारायण देवलम आगार ग्राम पुरातन టెంపుల్ ఉన్నది ఇది దీంట్లో ఎలాంటి విగ్రహాలు లేకుండా ఎలాంటి విగ్రహం లేకుండా కూడా ఉండడం జరుగుతూ ఉన్నది అప్పటిలో ఉపాధి హామీ పథకం కూలి పని చేస్తుంటే 2015 లో విగ్రహం రెండు పీటలో దొరకడం జరిగింది దాన్ని ఈ విగ్రహం ఈ గుళ్ళో తెలియలేకపోయింది కాబట్టి అప్పటిలో ఉన్నటువంటి అలా శివపీఠం దాంట్లో ఉండడం జరుగుతుంది అదే విధంగా శివపీఠం ఉన్నది ఆ పీఠం ద్వారా ఈ విగ్రహం ఇందులోనే అని అనుకున్నాము దాని 2015 లో బ్రహ్మాండంగా ప్రతిష్ఠాపన చేశాం అప్పటిలో 20,000 జనం తోటి భక్తులు రావడం జరిగింది నెక్స్ట్ టైం కూడా ఒక 30,000 జనం రావడం జరిగింది ఇది నాలుగో సంవత్సరంలో కూడా ఒక 50,000 జనం రావాల్సిన అనుకుంటున్నాము మేము అంచలంచలుగా భక్తులందరూ విరాళాలు ఇచ్చుకుంటూ ఈ గుడిని ఎంతో డెవలప్‌మెంట్ చేయడం జరుగుతుంది ఈ గుడికి చైర్మన్ అయినటువంటి వరకాంతం జంగారెడ్డి ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చేయడం జరుగుతుంది భక్తులు కోరుకున్న కోరికలు నెరవేర్చునటువంటి స్వామి ఎంతో మంది బాధలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్వామివారు అనుగ్రహించి ఈ సంవత్సరం వచ్చి కూడా మాకు బాగా కలిగిందని కూడా వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉన్నారు ఇంకోటి ఏందంటే ఎంతో బాధపడుకుంటూ పిల్లలు గాని వాళ్ళు కూడా మా కల్లారం మేము చూశాము స్వామివారి దగ్గరికి కల్లారం మేము తీసుకొచ్చిన తర్వాత సంవత్సరం కల్ల పిల్లను బాబుని ఎత్తుకొని వచ్చి కూడా వారు స్వామివారికి ఏదో విధంగా విరాళాలు ఇస్తూ ఉన్నారు అలాంటి కోరికలు కూడా తీరుతుంది మా విష్ణుమూర్తి చాలా పవర్ఫుల్ అయినటువంటి మా స్వామివారైన నియంగా కోరుకున్న వారికి కొంగు బంగారం లాగా ఇస్తున్నటువంటి స్వామి విన్నారు కదండి మీ స్వామివారు ఎలా దొరికారు ఎప్పుడు ప్రతిష్ఠించుకున్నారు ఇత్యాది విషయాల గురించి మనకు ఇప్పుడు కమిటీ వారు చెప్పారు ఇంత సుందరమైన మూర్తిని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి ఇదొక్క గుడికి వెళ్తే చాలు మనకు దశావతారాలు కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ లాక్డౌన్ అంతా సద్దుమణిగిన తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక్కసారి అక్కడికి వెళ్ళిరని మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది జై శ్రీమన్నారాయణ నమో నారాయణాయ లోకా సమస్తాన్ సుఖినో భవంతు చూశారు కదండి హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీరు ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్వాలేదు కామెంట్ చేయకపోయినా పర్వాలేదు కానీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఈ గుడి గురించి చాలా మందికి తెలియదు అందరికీ ఈ పురాతనమైన గుడి గురించి తెలిసేలాగా చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ బై